ప్రతిబుల్చిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ మండవ వెంకట రమణారావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరు కాలువతో గత 2 రోజులుగా ఎంపీడీఓ ఆచూకీ కోసం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మధురానగర్ రైల్వే స్టేషన్ లో ఎంపీడీఓ దిగారు. రైల్వే స్టేషన్ నుంచి కాలువ కట్ట వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర ఎంపీడీఓ నడిచినట్లుగా గుర్తించారు అధికారులు. అర్ధరాత్రి సమయంలో కాలువలోకి దూకి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి నీళ్లలో దూకినట్లుగా పెద్దగా శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎంపీడీఓ ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే తండ్రి ఆచూకీ కోసం ఏలూరు కాలువ కట్టపైనే ఎంపీడీఓ కుమారులు ఎదురు చూస్తున్నారు. 30 మంది సిబ్బంది 2 పడవల ద్వారా నిన్న రాత్రి వరకు గాలించారు. ఎంపీడీఓ వెంకట రమణారావు మిస్సింగ్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఎంపీడీఓ తనకు రాసిన లేఖలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ మిస్సింగ్ కేసు విచారణ వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. ఎంపీడీఓ మిస్సింగ్ ను కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆయన. ఇక మిస్సింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఎంపీడీఓకి సంబంధించి గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పైస్ కూడా కనిపిస్తూ ఉంది. మనకు ఏదైతే ఇప్పుడు చూపిస్తున్న కాలువ కట్ట ఏదైతే ఉంది, ఇది ఏలూరు కాలువ అంటారు. ఈ కాలువలో ఇక్కడ వరకు ఏదైతే ఎంపీడీఓ వెంకటరమణ మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి ఈ మధురానగర్ రైల్వే స్టేషన్లో కూడా దిగినట్టు చెప్తా ఉన్నారు. అక్కడి నుంచి డైరెక్ట్గా నడుచుకుంటూ ఈ కాలకట్టం వైపునే 2 కిలోమీటర్ల మేర ఇక్కడిక్కడే తిరిగినట్టుగా కూడా ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసులు ట్రేస్అవుట్ చేయడం జరిగింది. ఎక్కడైతే దూకారో అక్కడే చాలాసేపు ఆయన వెయిట్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఆయన అక్కడి నుంచి దూకి ఉంటారనే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అర్ధరాత్రి సమయం 12 గంటలు దాటిన తర్వాత ఒక ఫంక్షన్ అనేది ఇక అక్కడ దూకిన ప్రాంతం దగ్గర జరుగుతున్న పరిస్థితి ఉంది. అక్కడ లైటింగ్ అనేది ఒక ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో లైటింగ్ ఏర్పాటు చేసే కొంతమంది ఆ దూకిన సముడిని విన్నామంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే స్థానికులు, అటు పక్కన స్థానికులు కూడా ఒక మనిషి కనుక నీళ్ళలో దూకితే ఎలాంటి సౌండ్ అయితే వస్తుందో అలాంటి సౌండ్ని మేము విన్నాము. ఆ సౌండ్ రాగానే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళే లోపలికే పోలీసులు కూడా పక్కనే గుణదల పోలీస్ స్టేషన్ ఉంటుంది, పక్కకే ఆ గుణదల పోలీసులు కూడా వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ సౌండ్ను బేస్ చేసుకొని ఈ వెంకటరమణ ఆచూకీ కోసం అయితే పోలీసులు నిన్న అర్ధరాత్రి కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే కాలువ పైన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ టూటాక్ అనేది పూర్తిగా 1 కిలోమీటర్ పైగా టూటాక్ అనేది ఉండేది. నిన్నంతా కూడా ఈ ఆ కార్పొరేషన్ సిబ్బందితో కలిసి ఈ టూటాక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసిన పరిస్థితి ఉంది. ఈ క్లీన్ చేసిన తర్వాత ఎక్కడైనా ఈ బాడీ అనేది ఏమన్నా అంటే దీంట్లో దూకి ఉంటే చనిపోయి ఉంటాడు కాబట్టి ఆ బాడీ అనేది ఏమన్నా ఐడెంటిఫై అవుతుందనే యాంగిల్లో కూడా పోలీసులతో పాటు నిన్నే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. సుమారు 30 మంది సిబ్బంది ఈ గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నిన్నంతా కూడా ఈ కాలువ ఏదైతే మధురానగర్ ఈ కాలువ ఏలూరు కాలువలోనే గాలింపు చర్యలు చేశారు. దీనికి దిగువకి కీసరపల్లి వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవాళ ఉదయం నుంచి కీసరపల్లి ఏదైతే ఏలూరు కాలువ వెళ్తూ ఉంటుందో ఆ కీసరపల్లి నుంచి విజయవాడ వైపు సర్చింగ్ అనేది చేయడం జరిగింది. ఎక్కడైనా చివరిలో ఏమన్నా డెడ్ బాడీ ఏమన్నా దొరుకుతుందా, ఎందుకంటే 15వ తారీఖు నైటు ఆయన దూకుంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ 3 రోజుల పాటు చనిపోయి ఉంటే 3 రోజులకు అవుతుంది కాబట్టి కంపల్సరీగా పైకి తేలే అవకాశం ఏమైనా ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వెంకటరమణ దూకి ఉండకపోతే ఎక్కడ ఉన్నాడనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నంతా కూడా ఈ కాలకట్ట దగ్గరే కూడా కుటుంబ సభ్యులు, ఇద్దరు కుమారులు కూడా వాళ్ళిద్దరు కుమారులు ఇక్కడే వెయిట్ చేసిన పరిస్థితి. నిన్న సాయంత్రం వెతుకు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన సేపు కూడా వాళ్ళ కుమారులు ఇక్కడే ఉండి పర్యవేక్షించారు. తన తండ్రికి సంబంధించి చనిపోయి ఉంటే మృతదేహం ఏమన్నా దొరుకుతుందా అని వెయిట్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇదే సందర్భంలో అక్కడ నర్సాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడ 53 లక్షల పైగా కూడా తన మీద పడింది, కట్టాల్సిన బాధ్యత తనపై ఒత్తిడి ఎక్కువగా అయిందంటూ కూడా ఇతను ఎంపీడీఓ ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే స్పందించడం జరిగింది. అక్కడున్న బొమ్మడి నాయకులు స్వయంగా వాళ్ళ తమ్ముడిని ఇక్కడికి ఏ అయితే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని భావిస్తూ ఉన్నారో
ఇక్కడికి రావడం జరిగింది, కుటుంబ సభ్యులను కలవడం జరిగింది, వారికి కంపల్సరీగా మేము అండగా ఉంటామంటూ హామీ కూడా ఇచ్చారని కూడా నిన్న కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారుడు సతీష్ కూడా బిక్టీవీతో చెప్పడం జరిగింది. మరో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ దగ్గరకు కూడా తమ కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్తారని ఆ ఎమ్మెల్యే తరఫున హామీ కూడా ఇచ్చారంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి మేము వెళ్ళిన వెంటనే తన తండ్రి నిజాయితీగా ఉన్న దానికి గుర్తింపు ఇలాంటి చావు అనేది ఒక అనుకుంటా ఉన్నాము, ఇలాంటి వేధింపులు ఏ అధికారికి రాకూడదు అనేది మేము విన్నవించబోతా ఉన్నాము. ఎవరైతే వేధించారో ఇప్పుడు ప్రధానంగా ఆ వేధింపులకు గురి చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే విప్పు ప్రసాద్ రాజు అని కూడా చెప్తా ఉన్నారు. ఆ ప్రసాద్ రాజుని కఠినంగా శిక్షించేందుకు చేస్తామంటూ కూడా ఈ నివేదిక పత్రం వినియోగించబోతున్నాం అంటూ కూడా నిన్న వాళ్ళ కొడుకు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సార్. థ్యాంక్ యూ మల్లికార్జున్.